Welcome to 21st Century IAS Academy. This is Dr. Bhavani Shankar Gurupalli, Chief Mentor. APPSC Group 1 notification vidudalaindi. Ee sandarbhanga manam test series okati launch cheyadam jarigindi. Group 1 test series ki sambandhinchi ippudu varaku manam TSPSC tho paatu UPSC ki sambandhinchi chala vijayavantanga chala test lu manam complete chestu vastunnamu. Indulo manam ekkuva previous year questions ni alane itra state service commission conduct chesina exams ni thoroughly research చేసి ఒక స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో మనం APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ని లాంచ్ చేసి ఇస్తున్నాం మీకు. ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ప్రకారం మనకి టోటల్గా 18 టెస్ట్ ఉంటాయి. ఈ 18 టెస్ట్లో మొత్తం 10 సెక్షనల్ టెస్ట్ ఉండి 4 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. 4 పేపర్ 1 ఉంటాయి గ్రాండ్ టెస్ట్, 4 పేపర్ 2 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అంటే మనం టోటల్గా ఈ 18 టెస్ట్లో 10 సెక్షనల్ టెస్ట్ ప్రిపేర్ అవుతూ ఆ 10 సెక్షనల్ టెస్ట్ ప్రిపేర్ అయ్యే క్రమంలోనే పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన టోటల్ కంటెంట్ కవర్ అయ్యేటట్టుగా చూస్తూ అలానే 4 గ్రాండ్ టెస్ట్ని పేపర్ 1కి ఇస్తూ ఇంకొక 4 గ్రాండ్ టెస్ట్ని పేపర్ 2కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం హోలిస్టిక్గా టోటల్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కవర్ అయ్యేటట్టుగా APPSC గ్రూప్ 1కి డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి ఎలా ఈ టెస్ట్ సిరీస్ మనకి హోలిస్టిక్గా అన్ని కంపోనెంట్స్ కవర్ చేయగలుగుతుందో చూద్దాము. దీనికి ముందు ఒకసారి ఫీచర్స్ కూడా చూడండి. మనకి APPSC గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తూ వస్తున్నాము. అలానే అభ్యర్థులకి ఎప్పుడు టెస్ట్ రాసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్కి వాళ్ళకు ఒక గ్రూప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ యాప్లో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ PDF అనేది పోస్ట్ అవుతుంది. దాని ద్వారా మీకు ఎంత స్కోర్ వచ్చిందో కూడా అవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే రాసిన వాళ్ళకి బై డిఫాల్ట్ ఒకటి కీ జనరేట్ అవుతుంది, లేదంటే మీరు స్టడీ మెటీరియల్కి వెళ్ళి కూడా ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు. ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించిన బేసిక్ ఫీచర్. ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్తో పాటు ఆయన తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు భాషల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి మనము ఇంపార్టెంట్ ఫీచర్గా చెప్పేది ఏంటంటే ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా థరోలీ రీసెర్చ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో APPSC గ్రూప్ 1 ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు ఇప్పటివరకు జరిగినవి అండ్ TSPSC ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ 1ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు UPSC కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ చేంజింగ్ ప్యాటర్న్స్ని కూడా స్టడీ చేస్తాము. ఇలానే బీహార్, యూపీ, ఎంపీ కండక్ట్ చేసిన గ్రూప్ 1 సర్వీసెస్ స్టాండర్డ్ పేపర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వీటి ఆధారంగా ఈ టెస్ట్ సిరీస్ మోడల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అలానే స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ ఈ టెస్ట్ సిరీస్కి ప్రొవైడ్ చేస్తున్న స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ సజెస్ట్ చేస్తున్నవి కూడా తెలుగు అకాడమీ పబ్లిష్ చేసిన బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో దొరుకుతూ ఉంటాయి. అలాంటివి ఉదాహరణ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఏపీ ఎకానమీ కాంపిటేటివ్ స్పెషల్ పబ్లిషింగ్ ఉంది తెలుగు అకాడమీ వాళ్ళది, అలానే మన NCERT స్టాండర్డ్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు UPSC ప్రిపేర్ అయిన వాళ్ళు కనుక APPSC ప్రిపేర్ అయితే ఈ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇవి టెస్ట్ సిరీస్ సంబంధించి మనం రిఫరెన్స్ బుక్స్ కానీ అండ్ షెడ్యూల్ కానీ ఎలా ఉంటుంది అంటే ఫీచర్స్ ఏంటి ఎలా కండక్ట్ చేస్తారు అనేది మీకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది చాలా అవగాహన ఉంది, అయినప్పటికీ మరొకసారి చెప్పాను. ఇప్పుడు మనం ఈ టెస్ట్ సిరీస్లో 18 టెస్ట్ని ఎలా హోలిస్టిక్గా అన్ని కంపోనెంట్స్ కవర్ అయ్యేలాగా డిజైన్ చేసామో చూడండి. ఇప్పుడు మనం సెక్షనల్ టెస్ట్ పేపర్ 1కి సంబంధించి 4 సెక్షన్స్ ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసరికి మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఉంది. ఆ పార్ట్ ఏ హిస్టరీ అండ్ కల్చర్లో మనకి ఒరిజినల్ ఎగ్జామ్లో 30 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం ఎలా డిజైన్ చేసాం, దీని మీద ఫస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి అంటే హిస్టరీ అండ్ కల్చర్నే ఈ పేపర్ 1 పార్ట్ ఏలోని హిస్టరీ కల్చర్నే 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ హిస్టరీ టోటల్గా యాన్షియంట్ మిడివల్ కవర్ చేస్తే ఇంకొక పార్ట్ హిస్టరీ మోడర్న్ ఇండియా కవర్ చేస్తుంది. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఎగ్జాక్ట్లీ సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది. అనవసరంగా ఇప్పుడు మెయిన్స్ వైపు అడుగు వేయడం జరగట్లేదు. దొరికిన సమయం మనకి 40 రోజులు మాత్రమే. ఈ 40 రోజుల్ని ఎఫెక్టివ్గా ప్రిలిమ్స్ క్లియర్ చేసేటట్టుగా ఉపయోగించుకోవాలి. పైగా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఈ కంపోనెంట్స్ అన్ని కవర్ అయ్యేటట్టుగా రెండు ఇలా డిజైన్ చేయడం జరిగింది. అంటే మనకి పేపర్ 1కి సంబంధించి పార్ట్ ఏ హిస్టరీ అండ్ కల్చర్లో 30 మార్క్స్ వచ్చేటువంటి ఈ వెయిటేజ్ ఉన్న ఈ పేపర్ ఈ టాపిక్కి సంబంధించి రెండు టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే 120 MCQs ఒక టెస్ట్లో ఇస్తున్నప్పుడు మొత్తం 120 కేవలం యాన్షియంట్ మిడివల్ నుంచి ఇవ్వట్లేదు. ఇందులో ఒక 20 క్వశ్చన్స్ మనకి పేపర్ టూ మళ్ళీ చూడండి, 20 క్వశ్చన్స్ పేపర్ టూలో జనరల్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం కంపోనెంట్స్ ఒక 2 కంపోనెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ నెంబర్ సిరీస్ అండ్ కోడింగ్ డీకోడింగ్ ఈ 2 టాపిక్స్ని టెస్ట్ 1లో మనం కవర్ చేస్తాము. ఇందులో నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క సిలబస్ టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల
ఈ ఆన్షియంట్ మీడియవల్ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవుతున్నాయి, ప్రిలిమ్స్లో ఇచ్చిన ఈ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవుతున్నాయి, ఒరిజినల్ సిలబస్లోని టాపిక్స్ ఇవి. ఈ ప్రిపేర్ అయ్యే సమయంలోనే డైలీ మీరు ఒక 1 అవర్ ఈ 2 టాపిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ రావచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మీరు పేపర్ 1 టోటల్గా ప్రిపేర్ అవుతూ పేపర్ 2లోని ఒక సెక్షన్ని కూడా, జనరల్ యాప్టిట్యూడ్ అని 60 మార్క్స్ వెయిటేజ్ ఉన్న ఒక సెక్షన్లోని 2 టాపిక్స్ కూడా మీరు చాలా సమగ్రంగా 1 వీక్ ప్రిపేర్, అంటే 3-4 డేస్ ప్రిపేర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఈ టెస్ట్ వచ్చేసరికి మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు 19 అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి టెస్ట్ కూడా 3-4 డేస్ గ్యాప్ తోటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సండే ఒక టెస్ట్, వెడ్నెస్డే ఒక టెస్ట్, మళ్ళీ సండే ఒక టెస్ట్, వెడ్నెస్డే ఒక టెస్ట్, ఇలా టోటల్గా 18 టెస్ట్ కండక్ట్ చేస్తూ వెళ్తాం మనం. సో ఇందులో లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అని పేపర్ 2కి సంబంధించిన టాపిక్ ఎలా అయితే ఫస్ట్ టెస్ట్లో కవర్ అయిందో అదే తరహాలో 2వ టెస్ట్లో కూడా 3rd and 4th సిలబస్ టాపిక్స్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఇది జనరల్ యాప్టిట్యూడ్లోని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో జనరల్ యాప్టిట్యూడ్, సైకలాజికల్ ఎబిలిటీస్ అని ఏవైతే టాపిక్స్ వీటిలో నేను తీసుకున్నామో, ఈ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ అండ్ షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ వెన్ డయాగ్రామ్ అనే వాటిల్లో నుంచి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ప్రతి టెస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దీనికి సంబంధించి పేపర్ 1లోని హిస్టరీ టాపిక్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాను కాబట్టి టోటల్ హిస్టరీ ఫినిష్ అయ్యేసరికి పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్లో అవుట్ ఆఫ్ 17 టాపిక్స్ ఉంటాయి మనకి, 17 టాపిక్స్ జనరల్ యాప్టిట్యూడ్లో ఇవ్వడం జరిగింది. అందులో 4 టాపిక్స్ మీరు ఇక్కడ ఫినిష్ చేస్తున్నారు చూడండి, ఇవి కూడా సైమల్టేనియస్గా ఫినిష్ చేస్తూ వస్తున్నారు ఒకటేసారి. అంటే డైలీ 1 అవర్ స్పెండ్ చేస్తే చాలు, మిగతా టైం అంతా ఈ జిఎస్కి స్పెండ్ చేస్తూ రావచ్చు. ఇలా కరెంట్ అఫైర్స్ మీద కూడా ఒక్కొక్క మంత్ కరెంట్ అఫైర్స్ని ఒక్కొక్క టెస్ట్లో కవర్ చేస్తూ వస్తారు. ఇప్పుడు జనవరి కరెంట్ అఫైర్స్ ఉన్నాయనుకోండి, ఆ జనవరి కరెంట్ అఫైర్స్ టెస్ట్ 1లో కవర్ అవుతాయి. అందులో ఒక 10 MCQs మీకు చాలా పొటెన్షియల్ క్వశ్చన్స్ ఏమి ఉంటాయో మనం రీసెర్చ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా జనవరి ఈ ఇయర్ జనవరి నుంచి అక్టోబర్ వరకు 10 సెక్షనల్ టెస్ట్ని మనం డివైడ్ చేసుకుంటూ వస్తున్నాము. 10 సెక్షనల్ టెస్ట్కి కరెంట్ అఫైర్స్ డివైడ్ చేస్తున్నాము. ఇప్పుడు సెకండ్ టెస్ట్లో ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్, అందులో 10 MCQs ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి టోటల్గా ఒక టెస్ట్లో 120 MCQs ఇస్తాము, 120 MCQs కి 2 అవర్స్ టైం ఉంటుంది. ఒక ఎంసీక్యూ రాంగ్ అయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ కట్ అవుతుంది. సో ఇలా ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఇస్తూ ఇందులో సెక్షనల్ టెస్ట్ కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ పేపర్ 2కి సంబంధించి ఒక చిన్న సబ్సెక్షన్ ఏదైతే ఉందో 30 మార్క్స్ వెయిటేజ్ ఉన్న కరెంట్ అఫైర్స్ని కూడా ఒక మంత్ది ఒక్కొక్క మంత్లో ఒక 10 MCQs చొప్పున కవర్ చేసుకుంటూ వస్తున్నాము. అలానే పేపర్ 2లో ఇలా జనరల్ యాప్టిట్యూడ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ నుంచి 2 టాపిక్స్ ఫినిష్ చేస్తున్నాం పేపర్ 2కి సంబంధించి. దీనివల్ల ఏమవుతుంది, పేపర్ 1లో మీరు హిస్టరీ చదివేసరికి హిస్టరీ మీరు 4 డేస్ టైం తీసుకొని 3 డేస్ ఒక టెస్ట్కి, ఇంకో 4 డేస్ ఒక టెస్ట్కి, ఇలా మొత్తం హిస్టరీకి 1 వీక్ టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ 1 వీక్లో మీరు జనవరి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకోవచ్చు, గ్లిమ్స్ ఇవ్వచ్చు, అలానే ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్కి ఒక గ్లిమ్స్ ఇవ్వచ్చు. ఇలానే డైలీ ఒక 1-2 అవర్స్ మీరు స్పెండ్ చేయొచ్చు ఏది జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి. ఇలా మీరు డైలీ మీ టైంని సెగ్రిగేట్ చేసుకొని ఒక 6 అవర్స్ జిఎస్ టాపిక్స్కి ఇస్తే, ఒక 1.5 అవర్ ఈ జనరల్ యాప్టిట్యూడ్ టాపిక్స్కి ఇస్తే, ఇంకొక 1.5 అవర్ మన కరెంట్ అఫైర్స్కి ఇచ్చుకుంటూ ఇలా టోటల్గా ఒక 3-4 అవర్స్ ఈ పేపర్ 2 రిలేటెడ్ టాపిక్స్, ఒక 6 అవర్స్ పేపర్ 1 రిలేటెడ్ సెక్షనల్ టెస్ట్ ఫినిష్ చేసుకుంటూ రావచ్చు సైమల్టేనియస్గా. ఇలా చాలా సింపుల్గా అంటే మొనాటనస్ లేకుండా, మొనాటనస్గా కేవలం హిస్టరీని పొద్దు నుంచి రాత్రి వరకు 3-4 రోజులు చదివేసి తర్వాత ఓన్లీ జనరల్ యాప్టిట్యూడ్ చదివి ఆ తర్వాత మళ్ళీ జనరల్ యాప్టిట్యూడ్ గ్రాండ్ టెస్ట్ వరకు చదవకుండా ఉండడం లాగా లేదు. ఎందుకంటే జనరల్ యాప్టిట్యూడ్ అనేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి, ప్రతిరోజు దాని ఓరియంటేషన్ మీ చేతిలో ఉండాలి 40 రోజుల పాటు. అది కేవలం ఒక సెక్షనల్ టెస్ట్ రాసి మళ్ళీ ఇంకొక గ్రాండ్ టెస్ట్ వచ్చే వరకు 1 మంత్ గ్యాప్ తీసుకొని రాస్తా అంటే మీకు టచ్ పోతుంది దానిపైన. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి జనరల్ యాప్టిట్యూడ్కి. అలానే కరెంట్ అఫైర్స్తో కూడా కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ వేరియస్ పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. ఎలా ఒక్కొక్క పాలసీ, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ రిలేటెడ్ అంబ్రెల్లా స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ జనవరిలో రిపీట్ అవుతుంటే మళ్ళీ జనవరి నుంచి ఆగస్ట్ వరకు రిపీట్ అవుతూ వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. సో వాటిని రిపీటెడ్గా మీరు చూడడం జరుగుతుంటుంది. దానివల్ల మీరు పేపర్ 1 చదివేటప్పుడు మొనాటనస్ లేకుండా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వచ్చు, దాంతోపాటు జనరల్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవుతూ రావచ్చు. ఇలా ఒక హోలిస్టిక్గా టోటల్ ఈ 40 డేస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునేటట్టు ఈ టెస్ట్ సిరీస్ని మనం డిజైన్ చేసాము. వీటికి సంబంధించి కూడా మనం రిఫరెన్స్ బుక్స్ ఇచ్చాము. ఉదాహరణకి ఆన్షియంట్ మీడియవల్ హిస్టరీ చదివేటప్పుడు బీఏ ఫస్ట్ ఇయర్ మనకి టెక్స్ట్ బుక్ రిలీజ్ ఉంది, అది ఇంగ్లీష్ తెలుగు మీడియం రెండింటిలో ఉంది, తెలుగు అకాడమీ పబ్లిష్ చేసింది. అది కాకపోయినా కూడా థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఉన్నాయి, పార్ట్ 1, 2 ఉన్నాయి, అవర్ పాస్ ఉన్నాయి, అలా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కూడా చదవచ్చు. ఆర్ఎస్ శర్మ టెక్స్ట్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది రిఫరెన్స్ బుక్గా.
సో ఈ టాపిక్స్ ఏవైతే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నాయో ఈ టాపిక్స్ మాత్రమే ఆ టెక్స్ట్ బుక్లో చదివితే చాలు, అనవసరంగా మొత్తం టెక్స్ట్ బుక్ చదవక్కర్లేదు. స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి, కేవలం సిలబస్లో మాత్రమే మనం సిలబస్ పరిధిలో మాత్రమే ప్రిపేర్ అవుతూ రావాలి. ఇలా ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఆ టాపిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్కి రిలేటెడ్గా ఓ మంత్ కరెంట్ అఫేర్స్ ఇస్తాము, ఒక 10 MCQs. ఈ టాపిక్ ప్రిపేర్ అయ్యే క్రమంలోనే జనరల్ యాప్టిట్యూడ్ నుంచి ఒక 2 ఏరియాస్ని ఇస్తాం మనం. ఇలా టోటల్గా జనరల్ యాప్టిట్యూడ్ 17 టాపిక్స్ని ఈ 10 సెక్షనల్ టెస్ట్కి డివైడ్ చేస్తూ రావడం జరిగింది. హిస్టరీ పేపర్, ఇప్పుడు పేపర్ 1 సెక్షన్ ఏలో హిస్టరీ 30 MCQs నుంచి మీరు ఏ విధంగా అయితే ఒక 2 టెస్ట్ రాస్తున్నారో, 30 MCQs వెయిటేజ్ ఉన్న ఒరిజినల్ ఎగ్జామ్లో నుంచి 2 టెస్ట్ మేము కండక్ట్ చేయడం జరిగింది. అలానే పేపర్ 1లో పార్ట్ 2కి సంబంధించి పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషల్ జస్టిస్ కానీ, అలానే ఎకానమీ పార్ట్ 3కి సంబంధించి, అలానే జాగ్రఫీ పార్ట్ 4కి సంబంధించి, ఇలా టోటల్గా 4 పార్ట్స్ మీద 4 2 8 సెక్షనల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి టెస్ట్లో కూడా మొత్తం జనరల్ యాప్టిట్యూడ్ అండ్ మంత్ కరెంట్ అఫేర్స్ని ఇంక్లూడ్ చేస్తూ రావడం జరిగింది. సైమల్టేనియస్గా పేపర్ 1 ప్రిపేర్ అవుతూనే పేపర్ 2లో కరెంట్ అఫేర్స్తో పాటు జనరల్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యారు. దీని తర్వాత ఇంకొక రెండు టెస్ట్లని మనం పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం జరిగింది, 2 టెస్టులుగా ఇలానే డివైడ్ చేసి. ఆ 2 టెస్టులు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా జనరల్ యాప్టిట్యూడ్ కరెంట్ అఫేర్స్ మీరు ప్రిపేర్ అయ్యి ఒక మొత్తం అక్టోబర్ వరకు కరెంట్ అఫేర్స్ ఫినిష్ చేసుకోవచ్చు. జనరల్ యాప్టిట్యూడ్ 17 టాపిక్స్ కూడా ప్రిపేర్ టోటల్గా ఫినిష్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు ఈ 10 టెస్ట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా పేపర్ 1లో 4 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, 4 పార్ట్స్ ఉన్నాయో, హిస్టరీ, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషల్ జస్టిస్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3కి సంబంధించి ఎకానమీ అండ్ పార్ట్ 3కి సంబంధించి జాగ్రఫీ, ఇలా 4 పార్ట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 4 2 8 టెస్ట్ రాస్తారు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ప్రిపేర్ అవుతారు, దాని మీద 2 టెస్ట్ రాస్తారు. ఇలా టోటల్ 10 సెక్షనల్ టెస్ట్ రాశారు. ఈ 10 సెక్షనల్ టెస్ట్తో పాటు సైమల్టేనియస్గా 10 మంత్స్ కరెంట్ అఫేర్స్ ఫినిష్ చేస్తూ వస్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటూ 10 మంత్స్ ఈ 10 సెక్షనల్ టెస్ట్ టైంలో కవర్ చేస్తారు. దాంతోపాటు మళ్ళీ 17 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 సెక్షనల్ టెస్ట్ కండక్ట్ చేసే టైంలోనే జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 17 టాపిక్స్ కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. సో ఒక అంటే ఒక్కొక్క టెస్ట్లో 2 జనరల్ యాప్టిట్యూడ్ టాపిక్స్ ఇస్తూ రావడం జరిగింది మీకు. ఇలా అలానే మళ్ళీ దానిలో జనరల్ యాప్టిట్యూడ్లోనే హోలిస్టిక్గా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది. జనరల్ యాప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫేర్స్ది కలుపుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి పేపర్ 2 నుంచి ఒక 4 గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఇది ఇలానే పేపర్ 1 నుంచి కూడా 4 గ్రాండ్ టెస్ట్, ఆ 4 పార్ట్స్ని ఇంక్లూడ్ చేస్తూ 4 గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది 10 టెస్ట్ తర్వాత. సో ఇవి మీరు ప్రిపేర్ అయ్యే మోడ్యూల్ అన్నమాట. మీకు ఇందులో మళ్ళీ ఇంకా సైంటిఫిక్ డిజైనింగ్ కూడా జరిగింది. ఎలా అంటే ఫస్ట్ 4 గ్రాండ్ టెస్ట్ పెట్టేటప్పుడు ఫోర్ గ్రాండ్ టెస్ట్ని ఒకటేసారి మార్నింగ్, ఆఫ్టర్నూన్ పెట్టలేదు. ఇనిషియల్గా మీకు టైం ఇచ్చారు, ఒక గ్రాండ్ టెస్ట్ పేపర్ 1 మార్నింగ్ రాశారు, ఒక రోజు రెస్ట్ తీసుకుంటారు, ఒక 2-3 డేస్ తర్వాత పేపర్ 2 రాస్తారు, మళ్ళీ పేపర్ 1 రాస్తారు, మళ్ళీ పేపర్ 2 రాస్తారు, ఇలా ఆల్టర్నేట్గా 4 టెస్ట్ రాశారు. దాని తర్వాత మీకు కంటిన్యూస్గా మార్నింగ్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ పేపర్ 2, మళ్ళీ మార్నింగ్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఉండేటట్టుగా ఇలా 4 గ్రాండ్ టెస్ట్ని మళ్ళీ అలా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒకటేసారి మీకు మార్నింగ్, ఆఫ్టర్నూన్, గ్రాండ్ టెస్ట్ పెట్టినట్టు కాకుండా ఫస్ట్ 4 గ్రాండ్ టెస్ట్ని గ్యాప్తో పెట్టి తర్వాత 4 గ్రాండ్ టెస్ట్ని వెంటనే మార్నింగ్, ఆఫ్టర్నూన్గా డిజైన్ చేసి పెట్టడం జరుగుతుంది ఇలా. ఓకే, ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఫర్ కవరింగ్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ APPSC గ్రూప్ 1. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.